విధంగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం కూడా మరి తెలియజేస్తున్నాము. మనం అదే విధంగా ఇక్కడ మరి కుమరంపేట ఏదైతే మనకు ఆ ప్రాజెక్ట్ ఉందో, అదే విధంగా వట్టి వాగు ప్రాజెక్ట్ ఉందో, చెలిమెల వాగు ప్రాజెక్ట్ ఉందో, ఇవన్నీ కూడా కొద్దిగా సమస్యలున్నాయి. పూర్తిగా రైతులకు పంట చేను వరకు నీళ్లు రాకుండా ఉన్నటువంటి దాని గురించి గతంలోనే మాట్లాడడం జరిగింది. రేపు పొద్దున 11 గంటలకు కూడా శాసనసభ్యులతో 10 మంది శాసనసభ్యులతో రేపు సమావేశం ఉంది. చెక్ డ్యాములు ఏదైతే మనకు ఆదిలాబాద్ పాత జిల్లాలో వాగులన్నో ఎక్కడైతే అవసరం ఉందో చెక్ డ్యాములను కూడా నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. రేపు మీటింగ్ లో అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ మంజూరు ఇచ్చినాము, రెండో ఫేజ్ రేపు మంజూరు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా మన అందరికి కూడా మరి తెలియడం జరుగుతుందని చెప్పి ఈ సమావేశాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వీజంతో పాటు రోడ్డు కూడా 15 కోట్ల రూపాయల వరతో అట్టి నుంచి ఇక్కడ వరకు జోడేఘాట్ వరకు మనం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దారి రోడ్డు